హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు। ఈ రోజు మనం ఉండ్రాళ్ళ పాయసం చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఉండ్రాళ్ళ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, కాచిన పాలు అర కప్పు, జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా, యాలకుల పొడి ½ టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్। ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి। బియ్యపిండిని ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు పావు కప్పు బెల్లం వేసుకొని కలుపుకోవాలి। బెల్లాన్ని కరిగేంత వరకు కలుపుకోవాలి। బెల్లం ఇలా కరిగాక అందులో 1 టీ స్పూన్ నెయ్యి, బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు పిండిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి। పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చపాతీ పిండిలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి। పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసుకోవాలి। ఇలా చేసుకున్న ఉండ్రాళ్ళను ప్లేట్లోకి తీసుకోవాలి। తరువాత ఒక బౌల్లో కొద్దిగా ఉండ్రాళ్ళ పిండి తీసుకొని అందులో పావు గ్లాస్ వాటర్ పోసుకొని సాఫ్ట్‌గా కలుపుకోవాలి। మీకు పాయసం చిక్కగా కావాలంటే కొద్దిగా పిండిని ఎక్కువగా తీసుకోండి। ఈ విధంగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి। తరువాత ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు కిస్మిస్ వేగాక పక్కన పెట్టుకోవాలి। తరువాత గిన్నెలో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు బెల్లం వేసుకొని కలుపుకోవాలి। బెల్లాన్ని కరిగేంత వరకు కలుపుకోవాలి। బెల్లం కరిగాక అందులో ఉండ్రాళ్ళు వేసుకొని కలుపుకోవాలి। ఉండ్రాళ్ళను మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి। ఇప్పుడు ఉండ్రాళ్ళలో ముందుగా కలిపిన పిండిని వేసి కలుపుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి। రెండు నిమిషాల తర్వాత ఉండ్రాళ్ళ పాయసం ఇలా చిక్కగా అవుతుంది। ఇప్పుడు యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక అరకప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని మరో నిమిషం వరకు ఉడకనివ్వాలి। ఒక నిమిషం తర్వాత ఉండ్రాళ్ళ పాయసం రెడీ అవుతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉండ్రాళ్ళ పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.